తమిళనాడులో ఆ మధ్యకాలంలో ఒక కారులో బాంబులు సమకూర్చుకుని గుడిని గుద్దేయడానికి ప్రయత్నించారు. అక్కడ భారీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. వాళ్ళ దురదృష్టమో లేకపోతే దేవుడి కరుణో తెలియదు కానీ మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యి అది కాస్త పట్టుబడినటువంటి సందర్భంలో ప్రజలు కాపాడబడ్డారు, భక్తులు కాపాడబడ్డారు. ఆ తర్వాత అప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభిస్తే ఇప్పటికే 30 మంది దాకా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి కూడా ఎన్ఐఏ దాని మూలాలను శోధిస్తే అనేక మంది మతం మారినటువంటి హిందువులు, ముస్లిం మతంలోకి మారినటువంటి హిందువులుకి ఈ పని అప్పజెప్పారు అన్నటువంటి విషయం తెలిసింది. అదే సందర్భంలో వీళ్ళని నడిపిస్తున్నది పాకిస్తాన్ నుంచి అన్నటువంటి విషయం కూడా తెలియంది. సోషల్ మీడియా ద్వారానే వీళ్ళంతా ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ చేసుకుని ఈ ఘాతుకాలకు పాల్పడ్డారని తెలియదు. అయితే ఇప్పుడు తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఒక దేవాలయం సమీపంలో రాకెట్ లాంచర్ ఏకంగా కనుగొనబడటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అనుమానాస్పద వస్తువుని గుర్తించినటువంటి భక్తులు పోలీసులు సమాచారం ఇస్తే ఆ పోలీసులు వచ్చి దాన్ని చూసుకుని దాన్ని రాకెట్ లాంచర్ గుర్తించారు. దీన్ని భారత సైన్యానికి అప్పగించారు. దీని మూలాలని ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు రాకెట్ లాంచర్ల దాకా ఎలా వచ్చింది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు సంచలనం అవుతోంది.